జబర్దస్త్ కామెడీ షోలో కమెడియన్ గా రాకింగ్ రాకేష్ కు మంచి గుర్తింపు ఉంది. చిన్నపిల్లలు ఆయన చేసే స్కిట్లను టీవీ ఆడియన్స్ బాగా ఇష్టపడుతూ ఉంటారు. వేణు, సుధీర్, శకలక శంకర్, ధనరాజ్ పాటలో నడుస్తూ రాకింగ్ రాకేష్ హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. తానే ప్రొడ్యూస్ చేస్తూ నటిస్తున్న ఈ సినిమా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది. ఇటీవలే ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుని త్వరలో విడుదల కావాల్సిన కేసీఆర్ సినిమాకి ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాని రిలీజ్ ని ఆపేస్తూ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. కేసీఆర్ సినిమా విషయంలో రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ, నా సినిమాని నవంబర్ 17 కానీ 24 కానీ రిలీజ్ చేయాల్సి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సమయంలో ప్రజలని ప్రేరేపించే ఏ రాజకీయ సినిమా రిలీజ్ కాకూడదు అని చెప్తూ నా సినిమా విడుదలని ఆపేసింది. ఇందులో ఎవరి ప్రమేయం లేదు, చట్టం ప్రకారమే నా సినిమా రిలీజ్ ఆగింది. ఇది కూడా నా మంచికే అనుకుంటున్నాను. ఇకపై నా సినిమాని మరింతగా ప్రమోట్ చేసుకునే టైం దొరికింది అంటూ రాకింగ్ రాకేష్ లైవ్ వీడియోలో చెప్పారు. మరి తెలంగాణ ఎన్నికల తర్వాత కేసీఆర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది చూడాలి. ఇప్పటికైతే కొత్త రిలీజ్ డేట్ విషయంలో రాకేష్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.